ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు మంత్రి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితురాలికి అండగా ఉంటామని సీతక్క హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ఆందోళన అవసరం లేదని, బాధితుల్ని నిందితుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ ఆదివాసీ మహిళ అయినటువంటి మిశ్రం నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారకు తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా ఉంచుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలియదు. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేము అందరి సమక్షంలో అమ్మను నీలాబాయ్ గారిని పరమార్శ వారి యొక్క ఆరో తెలుసుకుని ఫర్దర్ గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూర్లో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి, వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది. రేపు కానీ ఇతర అనేది వాళ్ళ కొడుకునుందంటే మన గోండి భాషలో ఒక ఎత్తుడి భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని ఇందరి మందిలో మాకు చెప్పింది. అయినా కూడా ఫిగర్తో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్కి ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్కి వాళ్ళు కనుక ఈ డౌట్ను క్లియర్ చేయమని చెప్పబోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది.